సిటీని సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం చిన్నకలవల వ్యవసాయ సహకార సంఘం నూతనంగా నిర్మించే గోదాంను పరిశీలించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కలిగిన వారందరికీ పెన్షన్లు, ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం అందజేస్తోందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం రెబ్బెల్లేపల్లిలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ పనులను దాసరి ప్రారంభించారు. నవంబర్ 10వ తేదీ నుండి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ రాజేశ్వరి, సర్పంచ్ పలువురిని శాలువాతో, పూలమాలలతో సన్మానించారు. రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో అన్ని రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు అవుతాయి. ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ పెన్షన్ కార్డ్స్ వస్తాయి, తర్వాత ఆహార భద్రత కార్డు కూడా వస్తుంది. దానిలో ఇప్పుడు కొంతమంది చెప్పేటువంటి మాటలు వేరే పార్టీల వాళ్ళు కావచ్చు, ఇక కొంతమంది పొద్దువన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే పొద్దువనప్పుడు బొమ్మల కార్డుకి పెట్టుకుంటారు, అందరు కళ్ళ కార్డుకి పెట్టుకుంటారు, వాళ్ళు బొమ్మల కార్డుకి పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఏమేమి జరుగుతుందని ఒకటికే ప్రచారం చేస్తూ ఉంటారు అన్నట్టు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డ్స్ వస్తాయి, దానిలో అనుమానం లేదు, ఇబ్బంది లేదు. వికలాంగులకు కొన్ని సర్టిఫికెట్లు మరొకసారి దాన్ని పరిశీలించి ఆ వికలాంగులకు మాత్రం ఇస్తారు, పరిశీలించిస్తారు. తర్వాత వితంతువులకు మాత్రం ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఈ 65 ఏళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి వృద్ధాప్య పిల్లల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే నేత పని వారు 50 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి, నేత పని వారికి 50 ఏళ్ళు వచ్చినటువంటి కళ్ళు గీసేటలకు కూడా పెన్షన్స్ వస్తాయి. అందరికీ పరిశీలించి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డ్స్ వస్తాయి. దానికి మీరు ఆగం కాకుండా రేపు వచ్చే నెల 10వ తేదీలోపు ఈ పెన్షన్స్ అన్నీ డబ్బు రూపాయని ఇవ్వడానికి, మొదటి నెల డబ్బు రూపాయని ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. తర్వాత వచ్చేటి అన్నీ కూడా ఇది బ్యాంకు ద్వారా వస్తాయి. ఒకరిద్దరు రైతులకు అందకపోయినా కూడా దాదాపు 90% పొలాలకు నీళ్ళు వచ్చినాయి. ఈరోజు ఈ వడ్లు పడినాయి అంటే ఆ నీళ్ళు రాకపోతే చాలా కష్టమేటి. మనకు 12-11 రోజులు నీళ్ళు రావటం, తర్వాత మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలకు కూడా దాంతో చాలా మేలైంది రైతులకు. లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. సుద్దాల నుంచి చిన్నకళ్ళ వరకు ఈ రోడ్డు ఇప్పుడు టెండర్ అయింది, బహుశా వచ్చే ఎండాకాలం వరకు ఇది పూర్తి స్థాయిలో ఏర్పడుతుందని చెప్పి నమ్మకం ఉంది. అట్లాగే ఈ ఒక్క రోడ్డే కాదు, అన్ని గ్రామాల లింక్ రోడ్లు, ప్రతి గ్రామానికి గ్రామాన్ని కలిపే రోడ్లు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా కొత్తగా వేయటం, దాని మీద కంకర పోయటం, తర్వాత మళ్ళీ కంకర పోసి అంటే డాంబర్ పోయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. తెలంగాణ మొత్తంలో అన్ని ఇంటింటికి, పల్లెకు ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టు కార్యక్రమం చేపడతా ఉన్నారు. దాని కొరకు పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా. కానీ ఇవన్నీ ఒక్కరోజు జరగవు,
మనం గత 60-70 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా చేస్తేనే ఇన్ని రోజులు వచ్చింది. ఒక ఇప్పుడు ఇది 2-3 సంవత్సరాల లోపలను త్వరగా అవుతుంది, ఇంకా ఇది చాలా త్వరగా అవుతుందని చెప్పి మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాలు రాబోయేటువంటి 4-5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మౌలికమైనటువంటి అన్ని వసతులన్నీ కూడా ఏర్పడటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తాం. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకులో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రాథమిక గొర్రెల కాపర్ల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా అమ్ముల భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా పల్లె నల్లముత్యాలు, మరో 6 డైరెక్టర్లుగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకుడు పశు వైద్యాధికారి అజయ్ తెలిపారు. ఎన్నికైన వారిని సంఘ సభ్యులు పూలమాలలతో అభినందించారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు ప్రాథమిక గొర్రెల కాపుల సంఘం సుల్తానాబాద్ సంఘం యొక్క ఎన్నికలు జరిగింది. ఇందులో అందరూ అమ్ముల భూమయ్యను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 6 డైరెక్టర్లో మరి కార్యదర్శిగా పల్లె నల్లముత్యాలను ఎన్నుకోవడం జరిగింది. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ రామునిపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. సుల్తానాబాద్ మండలం తోవర్రాయిలో గుడిబండ దగ్గర ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మీసా అర్జున్రావు, ఎంపీపీ పారుబలి రాజేశ్వరి, జెడ్పీటీసీ ఉట్లరామ, సర్పంచ్ కేదర్శి పద్మ, ఎంపీటీసీ తిరుమల నారాయణ, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రారంభించారు. అలాగే ఓదెల మండలం కనగర్తి, కొలూరు, మియాపూర్, సుద్దాల, గర్రెపల్లి పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.
కష్టపడి పండించిన పంటను రైతులు మధ్య దళాలకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరకు మాత్రమే అమ్ముకోవాలి. మద్దతు ధరకు అమ్ముకుంటేనే రైతులకు కాస్త మేలవుతుంది. మధ్య దళాలకు అమ్ముకున్నట్టయితే వడ్లకైతే దాదాపు 1400 రూపాయలు, మంచి అంటే సన్నటి రకానికి ఏ గ్రేడ్ రకానికి 1400 రూపాయలు, అదే మామూలు రకం అయితే 1360 రూపాయలు. మరి ఇట్లా మద్దతు ద్వారా లభిస్తూ ఉంది ప్రభుత్వం చదువు ద్వారా. అదే దళాలు కనుక కొనుక్కున్నట్టయితే అది 1000 రూపాయలకు 950కే దళాలు కొనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాని నుండి రైతులు రక్షించాలి, రైతులకు న్యాయం జరగాలి, కష్టపడేటువంటి పంటకు సరైన ధర నిర్ణయించబడిన ఆలోచనతో ఈరోజు నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో ఐకేపీ సెంటర్స్ ద్వారా మరి సొసైటీస్ ద్వారా మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 17% తేమ కంటే అది తక్కువ ఉండాలి, 17% కంటే ఎక్కువ ఉండదు. అట్లాగే మొక్కజొన్నలో కూడా 14% కంటే తక్కువ ఉండాలి. ఇట్లా ఈ విధంగా తేమ శాతాన్ని చూసుకొని రైతులు అంటే సరిగ్గా ధాన్యాన్ని ఆరబెట్టుకొని మరి మంచి అంటే దాన్ని శుద్ధి చేసుకొని తీసుకొస్తే మంచి ధర లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.